కర్ణాటకలో బీజేపీకి ఓటేయొద్దని చెబుతున్న తెలుగుదేశం నాయకులు ఎవరికి ఓటేయాలో చెప్పడం లేదన్నారు మాజీ ఎంపీ కృష్ణరాజు. ఏపీకి న్యాయం చేయాలని కృతనిశ్చయంతో ప్రధాని మోడీ ఉన్నా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటున్న కృష్ణరాజుతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో తెలుగు వారిని ఆకర్షించడానికి బీజేపీ చివరి ప్రయత్నాల్లో ఉంది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అందరి ప్రముఖులను కూడా బెంగళూరు బాట పట్టించారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు. ప్రస్తుతం మనతో ఉన్నారు బెంగళూరుకు వచ్చినటువంటి హీరో కృష్ణంరాజు, ఆ తర్వాత భాజపా నేత. ఏంటి ఎక్కడెక్కడ తిరగబోతున్నారు, ఏం ప్రచారం చేయబోతున్నారు, తెలుగు వాళ్ళు మీకు ఎందుకు ఓట్లు వేయాలి, స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదన్నది ఒక వర్గం ఆరోపణ, మరి మీరేమంటారు? ఇప్పుడు తెలుగు వాళ్ళకి కానీ స్పెషల్ స్టేటస్కి సంబంధం ఉంది అసలు? యాక్చువల్ కానీ అన్యాయం జరగట్లేదు, న్యాయం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరేమో మాకు అన్యాయం జరిగింది తెలుగు వాళ్ళకి, మీరేమో ఓటు ఇవ్వద్దు అన్నారు. ఎవరికి ఓటు ఇవ్వద్దు అన్నారు? ఇక్కడేమో బీజేపీకి ఓటు ఇవ్వద్దు అంటే ఎవరికి ఓటు ఇవ్వాలి? కాంగ్రెస్ ఓటు. కాంగ్రెస్ ఓటు ఏమని చెప్పన్నాడు వచ్చే వాళ్ళని? తెలుగు రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సంబంధించి స్పెషల్ స్టేటస్ మీద హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. అవును, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు రైటే, బట్ అమ్మ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండి. రైటే సార్, స్పెషల్ స్టేటస్ విషయంలో అందరినీ మోసం చేశారని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఉంది కదా. మోసం అంటే ఏంటి తెలుసా చెప్పే వాళ్ళకి? మోసం అనే వాళ్ళకి మోసం అంటే ఏంటి తెలుసా? ఏంటి మోసం? మోసం ఏంటి? ఇప్పుడు చట్టంలో అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదు, చట్టంలో లేదు అది. ఇస్తామన్నారు, ఇస్తాం. ఇవ్వడం అంటే ఇప్పుడు తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమో కాంప్రమైజ్ అయ్యి స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజ్ కావాల్సిన అన్ని చేశారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు నిజం చెప్పాలంటే ప్యాకేజీలో అనుకున్న దొరకడం 70,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కర్ణాటక ఎన్నికలకు వద్దాం, కర్ణాటకలో మీ పార్టీ విజయం సాధిస్తుందా, హంగ్ వస్తుందా అన్నటువంటి బాగా ఇది నడుస్తుంది. వారం 10 రోజుల క్రితం హంగ్ అన్నారండి. ఆ తర్వాత కొంచెం అటు ఇటుగా వస్తుందన్నారు, 107, 102 వస్తాయన్నారు. ఇప్పుడు 115 కంటే ఎక్కువ వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు, ఓటర్లను ఎలా ఆకర్షించడానికి మీరు సిద్ధమవుతున్నారు, ఎందుకంటే తెలుగు ఓటర్లకి ఏం చెప్తారు, ఎలాంటి హామీ ఇస్తారు? ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడడానికి కొంతమంది నాయకులు వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడెవరూ దానికి ప్రిపేర్ అవ్వలేరు. అది మేము వింటలేదు, వాళ్ళ మాట వింటలేదు. ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కువ 55 లాక్స్ ఇక్కడ ఉన్నారు. ఒక్క బెంగళూరులోనే 18% వరకు, 16-18% వరకు ఉన్నారు. వీళ్ళల్లో మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ కొట్టడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. అది భయపడి దానికి ఏదో ఇది స్పెషల్ టాక్స్ మాకు అన్యాయం జరిగింది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అది ఏదో 4-3 రోజులు అనుకున్నారు, కానీ ఇప్పుడేమీ దాని గురించి పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు తెలుగు వాళ్ళందరూ కూడా. మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ దే వాంట్ టు వోట్ ఫర్ బీజేపీ. బీజేపీ నేతలు తర్వాత స్పష్టంగా చెప్తున్నారు తెలుగు వారి ప్రభావం ఎక్కడ స్పెషల్ స్టేటస్ కానీ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా కర్ణాటక ఎన్నికల్లో పడదని, ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందని చెప్పి కూడా కృష్ణంరాజు అంటున్నారు. కెమెరామెన్ గణపతితో దినకర్ ఎన్టీవీ బెంగళూరు.